हाय अंदर का नमस्ते, हारिक राज ऑफिशियल चैनल के स्वागत हूँ। మొత్తం మూడు ఇంజక్షన్లు వేయించాం అన్నమాట, మన సబ్స్క్రైబర్స్ కూడా చేయాలైతే కొంటారు। ఇంత తెల్లగా కనబడిపోతున్నాడు మా బేవరాజ్ అన్నయ్య, ఏం పౌడర్ వాడుతున్నాడు, ఏ వాడు ఏ క్రీమ్లు వాడుతున్నాడు అని అక్కడ, ఎందుకంటే కరెక్ట్గా ఇగో లైట్ ఎదురుకుండా వాడుతున్నాడు అన్నమాట। జాకెట్కి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది కదా, మన బర్త్డే వీడియో కూడా పెట్టాం కదా, సో 1 ఇయర్కి మళ్ళీ వాడికి వ్యాక్సిన్స్ అయితే వేయించాలి। వ్యాక్సిన్స్ వేయించడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట। ఇదిగోండి బుక్ ఇస్తారు కదా, ఇక్కడ కాకినాడ ఏంటిది వెటనరీ హాస్పిటల్లో అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట అండి। మేము ఫస్ట్ వెటనరీ హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాక్సిన్స్ మేమే కొనుక్కుని అయితే వేయించాము, ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు చాలా బాగా వేశారు కూడా, చాలా బాగా ట్రీట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే। ఈ రోజు అయితే మన జాయిగడ్కి పుచ్చుక్ పుచ్చుక్ అని 2 ఇంజక్షన్లు అయితే పొడుతారు అనుకుంటున్నాను, 2 అనుకుంటున్నాను, ఒకటేనా అదే ఎన్ని పొడిచారో ఏంటో ఏంటి అది కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి। పుచ్చుక్ పుచ్చుక్ పడతారు, ఏమంటారు జాయిగారు అంటే। ఇప్పుడైతే వెటనరీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అంటే, ఇది గాంధీనగర్ లో ఉంటుంది వెటనరీ హాస్పిటల్ అయితే। చూసారా ఒక రోజుకి ఇంత డస్ట్ వస్తుందన్నమాట అండి, ఈ కాలం ఆకులు మొత్తం రాలిపోతాయి కదా, మామూలుగానే యాప్ చెట్టు ఉంటే ఆకులు రాలుతూ ఉంటాయి, అలాంటిది ఈ కాలం రాలిపోతూ ఉంటాయన్నమాట అండి ఆకులు, ఎంత తుడిసినా ఎంత చేసినా అలా ప్రతిరోజు రాకపోతానే ఉంటాయి। వేసుకుని టాయ్ వేయించే ముందు కింద జాగారు రండి, పుచ్చుక్ పుచ్చుక్ రెండు పిరమిద రెండు పడతారు రండి, జాగారు రండి సార్। జాగాడికి మేము ముందు వేయించిన వ్యాక్సిన్స్ అయితే ఇప్పుడు నేను మీకు బుక్ షీట్లో చూపిస్తాను, అంటే అవి అయితే మేము డబ్బులు పెట్టి అయితే కొనే వేయించామండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఫ్రీగా అయితే వ్యాక్సిన్స్ అయితే ఏమీ వేయలేదు, డబ్బులు పెట్టే కొనుక్కున్నాము, అయితే వాళ్ళు ఫ్రీగా చేశారు అంతే అనమాట। చూడండి ఇదనమాట అండి, వాడికి వేయించిన వ్యాక్సిన్ ఇంజక్షన్లు అయితే మొత్తం 3 ఇంజక్షన్లు వేయించామన్నమాట। ఫస్ట్ ఏంటి 16వ తారీఖు 11వ నెల 2021లో వేయించాం, నెక్స్ట్ వచ్చేసి 7వ తారీఖు 12వ నెల వేయించాం, తర్వాత 5వ తారీఖు జనవరి నెలలో జాయిగా ఫైటింగ్ అదే ఎంత ఉన్నావే నువ్వు, గుద్ద అంత లేవు కానీ ఇడివే ఫైటింగ్కి వస్తున్నావు, ఇవ్వండి ఇదే మా సంస్థానం, అంటే మేము బయటకు వస్తే ఏదైనా తెచ్చేసేయమనుకుంటాం కదా ఇదనమాట। చూసుకో వస్తున్నాడు జాయిగాడు బయటికి, పట్టుకోండి అది ఊడిపోద్దు, అది ఊడిపోద్దు పట్టు, ఎత్తేసుకోవాలండి ఎత్తేసుకోవాలి, దొరకడు దొంగ ఇది దొంగ బుల్షిట్గా నెంబర్ వన్ తోలొచ్చరా దా గేట్ తీయగానే పాప ఎన్న తెచ్చేమో వచ్చేయమాట, గేట్లు తీస్తే వీటికి అదే అర్థం ఎన్న తెచ్చేనో అని ఏం తెస్తాను వచ్చి తోడు బిస్కెట్ బ్యాడ్ చేస్తాను। మన వీడియో చూసే సబ్స్క్రైబర్స్లో ఎంతమంది కాకినాడ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా కోసం ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కాకినాడ అనియా అని। కాకినాడ రైల్వే స్టేషన్ టౌన్ స్టేషన్ అనమాట అండి, ఇక్కడ చాలా బాగుంటుంది, అంటే ఎందుకు అంటే ఇక్కడ రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది అనమాట, కాకినాడ రైల్వే స్టేషన్ డే టైంలో అంత పెద్ద ట్రైన్స్ అవి ఏమీ రావు కదండి, ఎర్లీ మార్నింగ్ ఉంటాయి మళ్ళీ నైట్ ఉంటాయి అంతే, డే టైంలో అంత ఏముండవు, ఇక్కడ రోడ్డు అంతా కూడా స్టేషన్ ఎదురుకుంటే రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, బైక్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తారు ఒకసారి నేను చూశాను, అలాగే కారు కూడా జస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అక్కడ నేర్పిస్తారన్నమాట, రోడ్డు ఖాళీగా ఉంటుంది పబ్లిక్ ఉండరు చాలా బాగుంటుంది అనమాట అంటే పీస్ఫుల్గా ఉంటుంది। ఓకే మనమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట జాగ్రత్త తీసుకుని, ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బ్రీడ్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడ, ఓకే అండి హాస్పిటల్కి అయితే వచ్చాం, ఇక్కడ బయటని చూస్తే ఏదో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట అండి, ఇంకా అన్నీ పశువులు గేదెలు అవి అన్ని డాగ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి,
మన జాగర్ ఇక్కడికి రాకపోతేమా ఓకే నడు వెళ్దాం మనం కాకినాడ జీజీహెచ్ కి వెళ్ళినప్పుడు ఓపీ సీట్ తీసుకుంటాం కదండి అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ కౌంటర్ అయితే ఇలా రైట్ సైడ్ లో ఉంటదన్నమాట అక్కడ కౌంటర్ లోకి వెళ్ళి మనం ఎందుకు వచ్చాం ఏంటి అవన్నీ చెప్తే ఆయన మన కిచెన్ డిస్క్రిప్షన్ బుక్ లో కేర్ షీట్ ఉంటుంది కదండి ఆ కేర్ షీట్ లో అయితే రాస్తారన్నమాట ఆ కేర్ షీట్ తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ మెడిసిన్ రాయాలి ఏ ఇంజెక్షన్ రాయాలి ఏ వ్యాక్సిన్ వేయాలి అనేది రాసిస్తారు హారిక వెళ్ళింది హారిక ఈయన ఎత్తుకుని అలా ఉండలేకపోతుంది అంట వెయిట్ ఎక్కువైపోయాడు కుట్రాడు ఓకే అక్కడ చూడండి రకరకాలు ఉంటాయి అన్నమాట చిన్న కుక్క పిల్లకి ఇక్కడ సెలైన్ పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సేమ్ షిజుపప్పిని వ్యాక్సిన్ వేయించడానికి అయితే తీసుకొచ్చారనమాట ఇది ఫీమేల్ వేరే వాళ్ళు తీసుకొచ్చారనమాట అంటే మనోడు కూడా షిజు కదా సో వాళ్ళు మేము షిజు తీసుకున్నామండి 45 డేస్ దీని కేర్ అలా తీసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అడుగుతున్నారు అవే మాట్లాడుతున్నారు అనమాట అండి ఇక్కడ చాలా క్యూట్ ఉంది కదా జాగన్ అయితే ఇంటికి తీసుకొస్తాం అనమాట ఇంటికి తీసుకునేటప్పుడు లాగ్ అయితే షూట్ చేయలేదు వ్యాక్సిన్ వేసే ముందు పాముల మంది అయితే వేయాలన్నారు అంటే ఇప్పుడు ఇక్కడికి డీవామింగ్ చేసేవాళ్ళం అనమాట అంటే సిరప్లా ఉండేది అది పట్టేవాళ్ళం అలా కాకుండా ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి అన్నారనమాట వ్యాక్సిన్ వేసే ముందు అందుకని చెప్పేసి వ్యాక్సిన్ పాముల మంది అయితే ఇంజెక్షన్ రూపంలో అయితే వేయించాము వేయించిన 4 రోజుల తర్వాత అయితే వ్యాక్సిన్ అయితే వేయించాలంట అందుకని చెప్పేసి ఇంటికి తీసుకొస్తాం అనమాట అంటే అక్కడ చూసారా క్యూట్ క్యూట్గా చిన్న శిజుపప్పి అయితే కనిపించింది పీత అయితే కాసేపు వాడుకున్నాం వాళ్ళకి తెలియవంట కొత్తగా తీసుకున్నారంట వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పాము వాళ్ళు అడిగారు అనమాట ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగ ఏంటో మాకు ఎంతగా తెలియదండి అని చెప్పండి టిప్స్ అవి చెప్పేసి చెప్పామన్నమాట సో మొత్తం మీద అయితే ఇంటికి అయితే వచ్చేసాము జాకెట్కి ఎలా ఒకటే ఒక్కటి పొడిచారనమాట ఇంకొకటి 4 రోజులు ఎలా పొడుతారు వచ్చేసి మన జాకెట్ వెయిటింగ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసారు అయ్యారు దా దాచ్ దా సీజన్ అయితే స్టార్ట్ అయిందండి మన కస్టమర్స్ కూడా అదే మన సబ్స్క్రైబర్స్ కూడా చీరలు అయితే కొంటారు ఈరోజు వచ్చిన ఆర్డర్ శారీ అనేది డిస్పాచ్ చేయడానికి అయితే వచ్చాను చాలామంది అయితే చీరలు అడుగుతారు కదా అనే మేము కోరుకుంటే చీరలు పెట్టండి అని చెప్పేసి అది ఎలాగో ఏంటనేది ఈ వీడియోలో అయితే చూద్దరు కానీ మీరు ఇప్పుడైతే ఈ చీర డిస్పాచ్ చేస్తాను చీరలు చాలామంది మేము కొనుక్కుంటే మాకు ఫిక్స్ పెట్టండి అన్నారు కదా అది ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఈ వీడియో మొదలకుండా చూడండి తెలుస్తుంది సరే ముందు అయితే ఈ చీర కొరియర్ చేసేసి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా విషయాలు మాట్లాడతాం చూడండి పార్సల్ అయితే కొరియర్ చేస్తాను ఇవి అంటే నేను ప్లేస్ ఏంటంటే తమిళనాడు అనమాట 2-3 రోజులు అయితే డెలివరీ అయిపోద్ది ఓవరాల్గా ఏంటంటే మీరు ఒక శారీ ఆర్డర్ ఇస్తే అది 5 డేస్లోపు నుంచి డెలివరీ అయ్యేలా చూస్తాను అది ఎలా ఆర్డర్ చేయాలి ఏంటంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వచ్చేసి మీరు కాల్స్ కాకుండా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే శారీస్ కావాలి అని మీరు మెసేజ్ చేస్తే నేను పిక్చర్స్ అయితే పంపిస్తాను అనమాట అండి శారీస్ ఫొటోస్ సో వాటిలో మీరు ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకుని మీరు అడ్రస్ పెడితే మీ శారీ కాస్ట్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతాయో నేను చెప్తానమాట సో అప్పుడు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెడితే నేను వితిన్ 2 డేస్లో డిస్పాచ్ చేసి మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే పంపిస్తానండి అలాగే చాలామంది కొన్ని సెట్స్ వైజ్ కావాలంటారు అది నేను ఆర్డర్ తీసుకుని పంపిస్తానమాట అండి మిగతా డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో మీకు చెప్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి హారిక నేను మంచం చూడడానికని షాప్కి ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చామన్నమాట అండి ఎందుకంటే మా మంచం చాలా ఘోరంగా తయారైపోయింది ఏ క్షణాన్ని కింద పడిపోద్దా అని భయం వేస్తుంది కిందనేమో జాయిగడ పడుకుంటున్నాడు అదొకటి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నిద్ర అయితే పట్టట్లేదు నడువు నొప్పి వచ్చేస్తుంది రకరకాలుగా ఉందన్నమాట అండి సో మంచం చూద్దాము వాటి కాస్ట్ ఎంత ఉంటుంది పరుపు ఏ కాస్ట్ ఉంటుంది బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంచుకుందాం అని చెప్పేసి ఒక షాప్కి అయితే వచ్చామన్నమాట బడ్జెట్ వేసిన ఎస్టిమేషన్ తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ ఉంటుంది కదా ఎందుకు వస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి కొనాలా వద్దా ఏంటనేది డిసైడ్ అవుదాం ఒకసారి చూద్దాం మంచాలని చెప్పేసి వచ్చాము ఇక్కడ చూస్తే నిజంగా చాలా చాలా బాగున్నాయండి అంటే ఒకప్పుడు టేక్ పంచాలు అవి పెద్ద పెద్దవి వాడేవారు కానీ ఇవి చూడడానికి లుక్ అయితే చాలా బాగున్నాయి అంటే స్ట్రాంగ్గా ఉన్నాయి ఏమాత్రం తీసిపోవు అంటే టేక్ మంచాలు అంటే వాటికి ఉండే విలువ వాటికండి ఇవేంటంటే చూడడానికి అందంగా ఉన్నాయి కాకపోతే మాకేంటంటే ఏ వస్తువు కొనాలన్నా ఒక రెంట్ హౌస్ అనే ఆలోచన ఒకటి పీకేస్తూ ఉంటుంది అనమాట బుర్రలోంచి వస్తువు కొందామని ముందుకెళ్దామంటే ఎవరే నువ్వు ఉండేది రెంట్ హౌస్లో రా నీ సొంతలు కాదురా
ఖాళీ చేసేటప్పుడు నానా సంఘాలు నా కలిసి వస్తుందిరా భీమరాజు అనే ఆలోచన అలా గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. అలాగని ఏంటంటే డే టైం అంతా వర్క్ చేసి నైట్ టైం పీస్ఫుల్గా పడుకోపోతే నెక్స్ట్ డే డల్గా ఉంటాం కదండి. సో అలాగ నైట్ టైం ఇలాగ ఒక సైడ్ ఉంటుంది అనమాట, మల్టిపుల్గా ఉంటుంది. ఆలోచిస్తాను అనమాట, నువ్వురా ఒకలా వెళ్ళదు కదా, నానా రకాలుగా వెళ్తుంది. ఒక్కొక్క మంచం చూస్తుంటే మతిపోతుందండి, అంత బాగున్నాయి మంచాలు. కానీ నెక్స్ట్ డే ఇంకోటి అంటే ఇక పరుపులు చూస్తుంటే స్ప్రింగ్ పరుపు అంట, ఓన్లీ ఫోమ్ పరుపు అంట, బాగా కూర్చుంటే మెత్త దూదలా ఉన్నాయండి. ఒక్కోటే హార్డీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. స్పింగ్ పరుపు అంటే అండి, దాని మీద కూర్చుంటే అబ్బా మనం ఒక అరగజం కింద దిగిపోతుంది అనమాట. అబ్బా ఏముందరా అనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఓన్లీ ఫోమ్ పరుపులు ఉన్నాయి, అవి ఎక్కువ కూర్చుంటే అమ్మా జీవితం ఇలాంటి మంచమే పడుకోవాలరా బాబు అనిపిస్తుంది అనమాట. అంతలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చూడడానికి లుక్ మాత్రం ఆ పెయింటింగ్ కానీ బాగున్నాయి. అంటే ఇవన్నీ సరే మీకు 20 సంవత్సరాలు వచ్చేస్తాయండి, అంతలా పోవు. ఇవి ఎంత ఏంటి, ఇవి షీట్స్ ఏదంటారు ప్లేవుడ్ షీట్స్, దాంట్లోనే కొంచెం మంచి క్వాలిటీ కానీ పర్వాలేదు, మీకు 20 ఇయర్స్ వరకు అలా వచ్చేస్తాయండి. జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నాళ్ళని ఉంటాయండి ఇవి. బాగు అంటే వాటర్ గట్ట బాగా కడిగేసి తడిగుట్టు పెట్టుకుంటే ఇల్లు గుమ్మలు కడిగేసేటప్పుడు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప అంత బేగా ఏం పోవని చెప్పేసి అన్నారు అనమాట. బాగున్నాయండి. అంటే ఇంకొక షాప్కి అయితే వచ్చామన్నమాట, రేట్లు వేరియేషన్ చూద్దాము, క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఏంటా అని చెప్పేసి మొత్తం మీద ఇంకో షాప్కి అయితే వచ్చాము. అక్కడ కూడా చూస్తున్నాం అనమాట అండి, రేట్ వేరియేషన్ అక్కడికి అక్కడికి పెద్దగా ఏమీ లేవు. కొన్ని కొన్ని బిజినెస్లో మాటలు ఉంటాయి కదండి, ఆ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. హారిక వాళ్ళ ఇంట్లో కొన్న మంచం వచ్చేసి ఇక్కడ అనమాట అండి. మంచం మీద మళ్ళా మనసు ఎందుకు లేదంటే మొన్న హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మంచమే పడుకున్నాం కదా, అబ్బా సుఖంగా పడుకున్నాను. రెండు రోజులు అక్కడ అత్తయ్య గారింటి దగ్గర మా ఇంటికి వచ్చారు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి సర్లే చూద్దాం అసలు ట్రై చేద్దాం రేట్ ఎలా ఉంటుంది ఏటో ఏదని చెప్పేసి. మనం కొనాలనుకుంటేనే మంచం కంటే పరుపు 100,000 రూపాయల్లో కూడా పరుపులు ఉన్నాయండి. నిజంగా షాక్ అయిపోయాను, 100,000 రూపాయల్లో పరుపు లీటర్ బాబు అనుకున్నాను అనమాట. మంచం వచ్చేసి 40,000 50,000 ఉన్నా మంచిది, పరుపులు 100,000లో ఉన్నాయండి. ఎక్కడ నేను నిజంగా నమ్మలేదు. సో మొత్తం మీద ఈ పరుపులు దాంట్లో ఉండే మెటీరియల్ ఇవన్నీ ఇలా చూపిస్తున్నారనమాట, లోపల ఏమేమి ఉంటాయని చెప్పేసి ఈ బుక్లెట్లో అయితే చూపిస్తున్నారు. ఇంత తెల్ల కనబడిపోతున్నాడు మా బేవరాజ్ అన్నయ్య, ఏం పౌడర్ వాడుతున్నాడు, ఏం వాడు, ఏ క్రీములు వాడుతున్నాడు అని. ఎందుకంటే కరెక్ట్ ఇక లైట్ ఎదురుకుండా వాడుతున్నాడు అనమాట. మన గ్యారంటీ కలరు ఎప్పుడు 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 అలాగే ఉంటుంది అనమాట. సరే ఇంక విషయానికి వస్తే చూసారు కదా, మేమైతే మంచం కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. అయితే చూసాము అబ్బా మాకు వస్తే అలర్ట్ కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం కాల్ రాగేసి స్టైల్ చేసాం. అది స్టైల్ చేసాం అనమాట. సో మొత్తం మీద మంచం కొనాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేసిన పరుపు నొక్కు వేసింది, మంచం ఏమో ఎప్పుడు కింద పడిపోతాం అని పై వేసి నిద్ర అడతలేదు మాకు. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత మనం స్ట్రెస్ ఫీల్ అయినా ఈవినింగ్ అదే నైట్ పడుకునేటప్పుడు అంత రిలాక్స్ అవ్వాలి అని కోరుకుంటా, ఎవరికన్నా ఉండేది. బట్ ఆ రిలాక్స్నెస్ నైట్ మధ్య మధ్యలో మెలకు వచ్చేస్తుంది, పరుపు కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల సరిగ్గా పడుకోలేకపోతున్నాం మేమైతే. అసలు ఇలా పడుకుంటామండి, ఇలా కదిలి కిర్ర అంటుంది, ఇలా కదిలి అంటే కిర్ర అంటుంది, అది ఎక్కడ పడిపోతారు భయం అయితే. అలా ఇంకోటి ఏంటంటే పుస్తకపోయిన ఒక్కోసారి జాగ్రత్త కింద పడుకుంటాడు సార్ మంచం కింద, మీ ఇది ఏంటంటే ఇలా కదిలితే కిర్రి మరి ఎప్పుడు కింద పడిపోతారా బాబు అని భయం చేస్తున్నాడు, కింద జాగడ ఉంటాడు కింద పడుకుంటాడు. అలాగా ఈ యొక్క ఆలోచనలన్నీ మైండ్ ఉండడం వల్ల బుర్రలు ఉండడం వల్ల నిద్ర పడతలేదు అనమాట, అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది. నేనేంటంటే ఇప్పుడు కొంచెం బాగా ఫుల్ బిజీగా తిరుగుతాను, బండి మీద తిరుగుతున్నాను, అలాగే ఎడిటింగ్ చైర్ సరైన చైర్ లేదు మనకి, దాని మీద బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నైట్ టైం పీస్ఫుల్గా పడుకోకపోతే నెక్స్ట్ డే వర్క్ కానీ ఇంకెంత చిరాకు చిరాకుగా ఉంటుంది. అదే నైట్ పీస్ఫుల్గా పడుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా ఎనర్జీగా అయితే డే అయితే స్టార్ట్ చేయొచ్చు, వర్క్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, వేరే వేరే ఏమైనా అవచ్చు. ఏదైనా ఎనర్జీగా స్టార్ట్ చేస్తాను అనమాట, నైట్ సరిగా నిద్ర పట్టలేదు అనుకోండి మనం నెక్స్ట్ డే అంతా కూడా డల్గా చిరాక కోపాలు తాపాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని బెడ్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యామనమాట అండి. వెళ్ళాము చూసాము, అంటే ఏదైనా ఒక వస్తువు ఏదో ఒక 200-300 ఉంది అనుకోండి, ఏదో వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా కొనేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేది కదా, 2-3 షాపులు చూడాలి. కొనుక్కున్నదని కాకపోయినా మనం రిలాక్స్
రిలాక్స్నెస్ కోరుకుంటున్నాం కాబట్టి మనకి తర్వాత రిలాక్స్నెస్ ఉండాలి అని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో అలాగా రెండు మూడు షాపులు చూడాలి, రెండు మూడు షాపులు కూడా చూసాం అనుకోండి మనకి మోడల్ నచ్చాలి కదా, అలాగే రెండు మూడు షాపులు అయితే చూసాము మాకైతే ఫైనల్గా ఒకటే నచ్చింది, అది రేపు వెళ్ళి కొందామని అనుకుంటున్నాం. ఈలోపు మీకు ఎవరన్నా సరే ఈ వ్లాగ్లో చూపించిన మంచాలు ఎవరికైనా మీకు నచ్చితే అదేంటో కింద నేను నెంబర్స్ ఇస్తాను ఈ వీడియోలోనే, ఆ మంచం ఏ మంచం బాగుందో మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపైతే మంచం పండుగకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, మీకేం మంచం నచ్చిందో మాకేది నచ్చిందో రేపు వీడియో రేపు వెళ్దాం. ఇక నవారీ ఒకటనే మా అమ్మ నవారీ మంచం మీద పడుకుంటది అనమాట, చేయనప్పుతున్నారు మేడం అందుకే ఇలా పెట్టారు అందుకని చెప్పేసి ఇవి కొన్నామండి. ఒకటేమో ఆరు బెడ్షీట్ ఒకటిని, నెక్స్ట్ ఏమో ఇదేమో నవారి అనమాట, అమ్మదయ నవారి తెగిపోతుంది అనమాట, రెండు చోట్ల తెగిపోయింది అమ్మ కూడా నవారి తీసుకున్నాం, చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది అండ్ వెడల్పు కూడా బాగుంది, అది కూడా చేయాలి మోడిఫై చేసేయాలి అత్తది మంచం కూడా. అలాగే మాకు మంచం బాగుంది, ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుతాము. ఇప్పటి నుంచి చూసుకోవాల్సింది ఏంటి అంటే మా ఇంకా బెడ్ సరిపోతుందో లేదో మాకు చూడాలి చూడాలి అంటే ఇవన్నీ చూసుకుని తర్వాత రేపు తీసుకోవాలి లేదా అని చెప్పేసి డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ అంటే బయటకు వెళ్ళాము కదా, బయటకు వెళ్ళిన తర్వాత ఈరోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అయితే ఇది. సో ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుంది మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తానా, ఓకే పైకి వెళ్ళాలి పోదనాలి, ఇప్పటికే సాయంత్రం నుంచి అలా సరిగా తిరుగుతూ ఉన్నాం అనమాట. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మన బీరాజు గారు ఒరిజినల్ కలర్ ఇది అనమాట, ఇది లైటింగ్ కలర్, ఓకేనా? రేపు వ్లాగ్లో కలుసుకుందాం, అక్కడ చెల్లెళ్ళు బాయ్ బాయ్.